डियर फ्रेंड्स अंदर नमस्कार मन वाद मित्र आयुर्वेद मित्र मन व्यूवर्स को अंदर की पेर पेरना नमस्कार आयुर्वेद मित्र ఎలా శుద్ధి అవుతాయని కొన్ని విషయాల గురించి అడిగారు. దాని గురించి మీకు అబ్రకమును వడ్డు పులిగడుగు వీంతో రుద్దిన శుద్ధి అగును, వసనాభిని గోమూత్రంలో 3 దినములు నానబెట్టిన శుద్ధి అగును, ఇనుమును భూమిలో ప్రాత చిట్టమును తానిగట్టి ఎలా నిప్పులలో నేడు 7 మార్లు అంటే 7 సార్లు గోమూత్రంలో చలార్చే శుద్ధి అగును, వంగమును వావిలాకి రసము పసుపు కలిపి కరిగి పోసిన శుద్ధి అగును, మోదుగు రసములో తాలకం బూడిదేగు, ఒక్కసారి రసంతో వండిన శుద్ధి అగును. ఏది మోదుగు రసములో దాన్ని మళ్ళీ నూరి పుటం పెడితే భస్మం అవుతుంది. నాగము అంటే ఏది తీసుకున్నా సరే మనిషిలా జిల్లేటి పాలతో నూరి పుటం మీద భస్మం అవుతాయి. వంగాలు అయినా సరే గంధకమును నేతితో నూరి తామరంపై లేపన చేసి, మిత్రమా బాగా అర్థం చేసుకోండి, ఈ మళ్ళీ మళ్ళీ చెప్పరాదు, పుటం పెడితే భస్మం అవుతుంది. ఇంగ్లీకమును చనబాలతో నూరి పుటం పిండినా భస్మం అవుతుంది. వెండి ఎర్రగా కాల్చి బొంతజముడు పాలతో నద్దినా శుద్ధి అవుతుంది. నాగభస్మము మనిషిల వీంతో స్వర్ణాది ధాతువులు భస్మవుతాయి. లోహములు గొర్రె పంచకంతో పుటంబిన్న భస్మలవుతాయి. భస్మాల గురించి అడిగారు కాబట్టి ఈరోజు భస్మాల గురించి తెలియజేస్తున్నాను. శిలాజిత్తు కూడా కలబంద రసములో శుద్ధి చేసి నరమూత్రంలో వండిన శుద్ధి అగును, వెలిగారము పాలతో వండిన శుద్ధి అవుతుంది. వెలిగారం ఇప్పుడు మీరు వెలిగారం వండాలనుకుంటే పాలతో వండండి, గంధకాన్ని పాలతో వండిన శుద్ధి అవుతుంది. అంటే ఇవి ఆయుర్వేదానికి చెందుతాయి మిత్రమా. తాలకము గుమ్మడికాయ నీటిలో నీటితో వండిన శుద్ధి అను, తాలకం సింపుల్గా శుద్ధి, గుమ్మడికాయ నీటితో వండిన శుద్ధి అవుతుంది. మైల్తుత్తము నిమ్మ పండ్ల రసంతో వండితే శుద్ధి అవుతుంది. మీరు మైల్తుత్తాన్ని శుద్ధి చేయాలనుకుంటే నేను ఇంతకుముందు పెరుగు చెప్పాను, మజ్జిగ చెప్పాను, ఇప్పుడు నిమ్మ పండ్ల రసంతో వండితే కూడా శుద్ధి అవుతుంది మంచిగా. గవ్వలను ఆవు మజ్జిగతో 7 రోజులు వండాలి, వండితే శుద్ధి అవుతుంది గవ్వలు. వామ సున్నపు నీళ్ళతో వండిన శుద్ధి అవుతుంది. ఇంగ్లీకము వెలిగారము ఈ రెండింటిని ఆవు పాలతో మినపకట్టతో భావన చేసిన శుద్ధి అవుతుంది. గుగ్గిలము 2 రకాల గుగ్గిలాలు ఉన్నాయి, పాల వివరిని వండిన శుద్ధి అవుతుంది. మరియు పై చెప్పిన మొత్తము ద్రవ్యాలు మొత్తము ఏవి మీకు దొరికినా దొరకకున్నా సరే సర్వ ద్రవ్యాలు ఇప్పుడు చెప్పిన అన్నింటిని కూడా మీరు గోమూత్రము నిమ్మరసము వీనిలో ప్రతి ధాన్యందు అంటే ప్రతిదీ 7 రోజులు నానబెడితే శుద్ధి అవుతాయి. ఓకే మిత్రమా, అందరూ నమస్కారం. మనం మంచి విధంగా మీ ముందుంటాను. థ్యాంక్ యూ మిత్రమా.